ఇటీవల దొంగలు చిత్రవిచిత్రంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సుని కొట్టేశాడు. అది కూడా బస్సులో ప్రయాణికులు ఉండగానే. అవును, ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట బస్ స్టాండ్ లో సెప్టెంబర్ 11న ప్రయాణికులందరూ బస్సులో ఉండగానే బస్సును ఎత్తుకెళ్లి బస్ డ్రైవర్ కండక్టర్ కు షాక్ ఇచ్చాడు ఓ దొంగ. బస్సును తీసుకుని వేములవాడకు వెళ్ళాడు. అక్కడ బస్ స్టాండ్ లోని హైదరాబాద్ పాయింట్ లో బస్సును నిలిపి బస్సు హైదరాబాద్ కు వెళ్తోందని చెప్పి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. కొంత దూరం వచ్చాక టికెట్ ఇవ్వమని బస్ డ్రైవర్ ని అడిగారు ప్యాసింజర్లు. అందుకు కండక్టర్ మార్గమధ్యలో బస్ ఎక్కుతాడు, అప్పుడు టికెట్ తీసుకోమని చెప్పాడు. ఇంతలో తంగళ్ళపల్లి మండలం సారంపల్లి నేరెళ్ల గ్రామ శివారుకు చేరుకునేసరికి బస్సులో డీజిల్ అయిపోవడంతో బస్సు ఆగిపోయింది. ఆ దొంగ బస్సును అక్కడే ఆపేసి ప్రయాణికుల్ని దింపేశాడు. డ్రైవర్ మీద గిట్టా బస్సులో డీజిల్ అయిపోయిందని ప్రయాణికులను వేరే బస్ ఎక్కి వెళ్లమని చెప్పాడు. అనుమానం వచ్చిన ప్రయాణికులు ఆ దొంగను నిలదీయడంతో వారికి విషయం అర్థమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సు ఆగిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే బస్సును ఎత్తుకెళ్లిన దొంగ అక్కడి నుంచి జారుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొందరు ప్రయాణికులు ఆ బస్సు దొంగను వీడియో తీశారు. వాటి ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు బస్సు బస్టాండ్ లో కనిపించకపోవడంతో ఆ బస్ డ్రైవర్ కండక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి విషయం తెలిసి కొంత ఊరట చెందారు. అయితే దొంగ ఎత్తుకెళ్లిన బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.